డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంతమంది అప్పు వచ్చేసారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భోజనం గారు. చెప్పండి శేఖర్ రావు గారు. ఈ పొజిషన్ ఎక్స్కర్షన్ గురించి ఏమేం చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏం నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదు, మీ మనుషులు కాదా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నేను మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది? మా అమ్మ ఇక్కడికి వచ్చింది ఎవరు తెలిసింది? మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆడుకుండదు. మీకు దండ ఆడుతున్నాను, వదిలేసి అసోసియేషన్ చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా చలో కులు మనాలి. ఏమనాలి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ చేద్దాం. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా. యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో, బా, జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా, ఇట్స్ రొమాంటిక్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. యా, ఓకే, yes, యా, ఎగ్జాక్ట్లీ. This is the heights of emotion. Are you satisfied? Okay sir. Let's go. నాకు వస్తున్నప్పుడు చూసాను చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ అయి ఉంది, మనకి మాక్సిమం చేసాం కదా. అలాగే సార్. త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయమని. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్, యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, ఏ ఇట్స్ క్యూట్. యా, I know it's pathetic. Just relax. Okay. Mood change chedam. Correct sir. Let monotony vastadi. Yeah. Par par par. It's really fun. Par par par. Par par par. It's kiddy. Okay ra. Chala baa chesa. With pleasure. Ah. Thanks for your opportunity. Okay. Siya. Epani. ఏంట్రా, నాకు తెలుసు కరెక్ట్ కదా భయ్యా. అరే ఏముంది, చచ్చిపోతావా? ఓసారి కలుపుకొని చూస్తే తెలుస్తుంది. నేను సీరియస్ గా మాట్లాడను, జోక్ లేక. ప్రాబ్లం గురించి ఆలోచించు. ఏంట్రా, ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్ లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగడ్డం సమాధానాలు చెప్పారని నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి ఏదో ప్రశ్నలు ఇస్తా చిరాకు రాదా? లెక్చర్స్ లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలుదా, మా కళ్ళమే చూడు. ఎమోషన్ అవుకు పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు? హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాగాలేదా? ఏ, నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు? ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగంటండి, నల్లవారు వెలుగని రాయచ్చా? తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాంగ్ ఎదవల్లారా? మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. సన్నాస ఇది అంకలక్ష్మి, నువ్వు మరి అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి వచ్చాయి? ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది ఏమా వర్ధంతి అంటే? ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధన్ తట్టి ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధన్ తట్టి దినవరా, దినవరా, దినవరా. అయ్యా, ఎదవా. నమస్కారం బా.
లేకపోతే ఈ సిమ్లాలో మంచి చూడడానికి బాగుంటది కానీ వండడానికి అస్సలు బాగాలేదు. ఐస్ క్రీమ్ తింటావేంట్రా? ఈ చల్లు ఐస్ క్రీమ్? వీడికి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం అంటే ఐస్ క్రీమ్ అని చెప్పి ఫేస్ క్రీమ్ ఇచ్చే కూడా తినేస్తాడు. పొట్లకాయ అంటావు నన్ను? అంటావా? అంటాను. అంటావా? అంటాను. అంటావా? అంటాను. అనుకుంటే అనుకోవే. నేనే. నా ఫోన్ ఎత్తలేదంటే బాత్రూమ్ లో ఉన్నాను. అమ్మాయా? దొరకలేదు చిచ్చి. లేదు మంతాగేనా? వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. పెట్టే పోనా. ఎస్టీడీ దండగ దీనికి. ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుందాం. ఏ రా బాబు, మొక్కేసి రెండు రోజులు అయింది. సంపేత్తనం తీసుకో, దాసుకో, మూసుకో. సారీ భయ్య. సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలిస్తే తెలియనట్టు గట్టిగా గుద్దేసే వాళ్ళం. ఏం మాట్లాడు సార్, రాకడాక మన రూమ్ కి వస్తేనే. ఏడు సార్లు వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ ఏంట్రా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదు రా. అయితే క్వార్టర్ ఇవ్వాలి. క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది ముందు మంత్రి. ఏంట్రా, మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటావు కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూట్. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. తీతి తీతి మంది మంది తీతి. మందు ఉంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో బోయ్స్ రారు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. మీరు అక్కడికి ఆ సాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త, కొత్త ప్లేస్. అవన్నీ కరెక్ట్ కాదురా, మ్యాగజైన్స్ అన్నా ఏదో రాస్తుంటారు వాళ్ళు. ఎక్కడ బా? నీకెందుగా కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉండండి, ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓరికని ఏంటి? అది కాదు, కొత్త ప్లేస్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తా? మందు కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది వేస్తాం తెలుసా? నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు, కానీ మంద ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. జాగ్రత్తగా విను, స్ట్రైట్ గా వెళ్ళు. రైట్ తిరుగు, రైట్ కెళ్ళి స్ట్రైట్ కెళ్తే సొనాంగ వ్యాలీ అని వస్తాను. అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు, వాడు తెచ్చి చెప్తాడు. జిహాద్ ఎవరు? ఎవరో ఒక లేవా కొండ మీద కన్నాయా? అన్ని డౌట్లు నీ గౌడి గదిలాగా రాను. అదే కాదండి, ఆడి పేరు మనం మర్చిపోతామేమో. రాసుకో. రాసుకో అక్కర్లేదండి, అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. జిహాద్ జిహాద్ రాను. జిహాద్ జిహాద్ ఎల్లండి ఎల్లండి. ఉంటుంది మీకు అనవసరం గోకేడు. అయిపోయాడు మా బాబుగాడు. ఏంట్రా జిహాద్ అంటే? పవిత్ర యుద్ధం, టెర్రరిస్టుల నినాదం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆ పేరు విన్నారంటే ఇరగొట్టేస్తారు. పాపం భోగేశ్వరరావు గారు, మా బావ లాంటి భోగులతో తిరుగుతున్నందుకు ఆయనకు కూడా పడాలే. నువ్వు చదువుకో. ఏ ఐజ్లో ఎలా ఉంటున్నాడు బాబు జిహాద్ గాడు? ఇంకెక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరం అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవమని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమె జిహాద్. జిహాద్ ఏ జిహాద్? ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు. అక్కడున్నాడో కనపడుతున్నాడా? అడెక్కడో నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్? అక్కడ పిలిస్తే ఎంతమంది వచ్చారంటరా కదా. BSF premises mein aake jihad kehke pukar rahe ho. Tumhari itni himmat? Kaun se group se hai tum log? Aaj tum log bach nahi paoge. Kahan se aaye ho? Kya maqsad hai tumhara? Yahan kyun aaye ho? क्या चाहते तुम? कहो कहाँ से हो? कितने आदमी है? बाकी कहाँ छुपे हो? बोलो हरामजादे, सच बताओ वरना बच के नहीं जाओगे. बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे. सच उगलवा के रहेंगे. यहाँ से तुम्हारी लाशें जाएंगी. जिंदगी प्यारी है या मौत? बोल कमीनो, क्या देख रहे? जल्दी बोल, तुम्हारा लीडर कौन है? बोलो बोलो बोलो. ఇంట్రైల్ హ్యాండ్ మూమెంట్ పెట్టినా కూడా అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అప్ క్యా చాయ్యి? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కళ్ళెర్ర చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. లాంగ్వేజ్ ప్రాబ్లం రా, తెలుగులో చెప్తే కొడతారు. నేను హిందీలో మేనేజ్ చేస్తా. గమ్మున్ చేయండి. లుక్ హమ్ కానా నహి బతుకు సక్తా. మే అనలాపైన బతకగలం బాజ్. లేకిన్ మందు నహి సక్తా బతుకునే 20 సార్ సే 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే. హిందీలో చెప్పినా కొడతారేంట్రా? కొట్టారుగా బాబు. ఇదంతా ఎందుకన్నా మాకు ఫోన్ ఏమన్నా ఫోన్ చేసుకుంటాం. ఫోన్ కిస్కో క్యాంపస్ కండి. క్యాంపస్ నంబర్ బోలో.
నంబర్ బోలో నంబర్ బోలో. ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ కూడా ఉంది. నెట్వర్క్ ఏమంటే కొంచెం చెంకడండి. నలుగురు పెద్ద వాళ్ళు పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. తుమారా నిశానా క్యా హై? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు? మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు మాకు బాగా క్లోజ్. అంటే ఎందుకయ్య నీకు? ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా, కొడుకుగా ఉంటాడు ఆయన, మేము కలిసి నాటుకోడి. అసలు ఇవన్నీ ఎందుకయ్య? నీక మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? పార్లమెంట్ పే హమ్లా కియా? అదే కదా చెప్పేది నీకు. మొహం మీద కొట్టేశారండి. ఆ తెలుగు తెలిసిన కర్నల్ వచ్చాడు కాబట్టి మనం బయటపడ్డాం, లేకపోతే మన జీవితాలు ఆ ముంచులోనే ముగిసిపోయేవిరా బాబోయ్. ఒరే శేషు, యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని? ఏ యు నో సంథింగ్? ఏంటది? మనం చెప్పక్కర్లేదు, మన మొగలతో తెలిసిపోద్దు.